వ్యవసాయం అంటే రైతుకు ఆరో ప్రాణం. ఎన్ని కరువు కాటకాలొచ్చినా, కష్ట నష్టాలు ఎదురైనా, కట్టె కాలేదాకా కాడి కింద పడే వరకు అలాంటి రైతు జగన్ మోసాలకు మనోధైర్యం కోల్పోతున్నాడు. సాగు భారమై, సాయం దూరమై పొలంలోనే ప్రాణాలు తీసుకుంటున్నాడు. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో రోజుకో రైతు ఇంట చావు డప్పు మోగుతుంటే, జగన్ మాత్రం తమది రైతు ప్రభుత్వం అంటూ చెడుతలు వాయించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీసం పరిహారమైనా ఇవ్వకుండా బాధితుల్ని శోభ పెడుతున్నారు. ప్రమాదవశాత్తు రైతన్న చనిపోయినా, లేకపోతే ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే రైతన్నను కనీసం ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఏదైనా రైతన్నకు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి, మీరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఓదార్చి 7 లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబం చేతిలో చెక్కు కూడా పెట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గద్దెనెక్కింది మొదలు. మైక్ దొరికిన ప్రతిసారి జగన్ ఇలాంటి డైలాగులు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లోనూ అదే డప్పు వేసుకుంటున్నారు. ఆయన చెప్పిందే నిజమైందే, ఇప్పటికే పల్నాడు జిల్లా పాకాలపాడుకు చెందిన హనుమంతరావు కుటుంబం చేతిలో చెక్కుండాలి. హనుమంతరావు ఆత్మహత్య చేసుకుని 3.5 ఏళ్లవుతున్నా ఇంతవరకు పైసా పరిహారం ఇవ్వలేదు. తనకున్న సొంత పొలంతో పాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశారు హనుమంతరావు. ప్రైవేటుగా 5.5 లక్షలు, బ్యాంకులో 3 లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకున్నారు. సాగు కలిసి రాలేదు. పొలంతో పాటు 5 సెంట్ల ఇంటి స్థలము తాకట్టు పెట్టారు. చివరికి అప్పు తీర్చే దారిలేక 2020 నవంబర్ 18న పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు పూట గడవడం కోసం భార్య కుమారుడు కూలీ పనులకు వెళ్తున్నారు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగటానికి వాళ్లకొచ్చే కూలీ డబ్బు కూడా చాలటం లేదు. పొలాలు తాకట్టు పెట్టుకుని తెచ్చుకుంటా వేసుకుంటా మళ్ళీ తీర్చుకుంటా వచ్చేవాళ్ళం. చివరికి పొలాల్లో నెల్లు వచ్చిపోయాలకే తీర్చుకోలేకపోయాడు. ఇంక తీరదు, ఇది అమ్ముకుంటే పిల్లగాడు కూడా ఏమో అయిపోతాడేమో, మరి తీరలేకపోతే పొలం వాడు బీక్కుంటారేమో ఆలోచన పడి ముందు తాగాడు సార్. అసలు ఎంఆర్ఓ ఆఫీస్కి మేము ముందు కాగితాలు తీసుకొని పోతున్న నెలకనే ఆ మందు తాగాడో ఈ మందు తాగాడో మాకు తెలుసు అని రమణ కుమార్ గారు కాగితాలు తీసుకోక తలకనే బయట నుంచి బయటనే అంది సార్. ప్రెసిడెంట్ గారేమో ఏంది ఏంది సార్ అని అడిగితే ఎంఆర్ఓ గారు ఏంది మనం ఏం చేస్తాం అన్నాడు. ఈఆర్ఓ గారు పొలం చుట్టే మా పొలం కూడా వేసింది కూడా, మా డబ్బులు మాకు ఇస్తే మీ పొలం మీకు ఇస్తాం అంటున్నారు. వీళ్ళందరూ తాకట్లు పెట్టుకున్న వాళ్ళు పెళ్లి మరి ఈ పొలాలు ఏముండి ఇత్తానికి, ఏం తాకట్లో ఉంటే ఎట్ట ఇయ్యాలా, మరి నా పిల్లొచ్చి ఎట్ట ఇచ్చేయాలా అంటున్నారు సార్. అందుకని వచ్చిన సంబంధాలు కూడా వెనకపోతున్నాయి. ఇక పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందాడికి చెందిన మాలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబానిది అదే వ్యథ. మిర్చి పత్తి సాగు చేస్తే దిగుబడి సరిగా రాక అప్పులే మిగిలాయి. 2022 డిసెంబర్లో విరుచుకుపడిన తుఫాన్తో సమస్యలు పెరిగాయి. పొలం అమ్మినా రుణం తీరదు అనే బాధతో ఈ ఏడాది 28వ తేదీన పురుగుల మందు తాగారు. అధికారులు రైతు ఆత్మహత్యగా కేసు రాసుకున్నా ఇంతవరకు పరిహారం అందలేదు. పొలం వేసినాం, 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం, పెట్టుబడి ఎక్కువైపోయింది, మెరవ ద్వారా దండలు వచ్చినాయి, పత్తి అయితే 3 ఎకరాలు పత్తి అయితే 7 ఎకరాలు 20 లక్షలు అప్పుపోయింది, వడ్డీ మొదలు తీరలేకపోతున్నాం. పిల్లగాడు లేడు, హైదరాబాద్ లో ఉన్నాడు. అప్పు తీరం నా వల్ల కాదు, ఆయన అంటే ఆ పొలం ఈ పొలం వేసి తీర్చుకోవాలి వాళ్ళ ఇద్దరు. ఇప్పుడు ఆయన లేడు, నాకు చేత కాదు, కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడింది. జయరాముడు పత్తి ఆముదం సాగు చేసేవారు. బ్యాంకు నుంచి కొంత ప్రైవేటుగా మరికొంత అప్పు తెచ్చి 14 బోర్లు వేయించారు. అరకొర నీళ్లే వచ్చాయి, 7 ఏళ్లపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీస్ పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు 9 నెలల క్రితం ఉరేసుకున్నారు. కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితిలో కాలేజీకి పంపాల్సిన కుమార్తెను కూలీ పనులకు తీసుకువెళ్తున్నానని జయరాముడు భార్య ఉచ్చీరమ్మ విలపిస్తున్నారు. వీరికి జగన్ సర్కార్ ఎలాంటి పరిహారం అందించలేదు. ఇట్లే బోర్లు సీన్లో బోర్లు వేపించుకొని అప్పులు అయ్యి అప్పులు కట్టే అవకాశం లేక ఇతనికే సరిపోతుంది సార్. ఇతను వేసిందంతా అప్పులు 13 లక్షలు పోయినా ఉంటాయి సార్.
ఇప్పుడు చనిపోయినా కానీ అప్పులలో ఇంటికి వచ్చి బదిలేస్తున్నారు సార్. సేను వేసుకుంటాం, ఇల్లు వేసుకుంటాం. మీకు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదా? ఏం రాలేదు. నేను 10th బాగా చదివాను, అందులో పాస్ అయినాను. మా నాన్న వద్దని చదివించాను, మానేశాడు అప్పుల బాధ. మా అమ్మకు తోడుగా ఉంటున్నాను, కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ప్రియాస అయితే నేను వెళ్తానని చెప్పింటే మా నాన్న వద్దన్నాడు. అప్పుల బాధ ఎక్కువైంది, వద్దు చదవద్దు అని చెప్పినాడు. పేపర్ ప్లేట్ల పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్న ఈమె చిత్తూరు జిల్లా ఆరు కురవపల్లికి చెందిన సురేంద్ర భార్య చంద్రకళ. సురేంద్రకు 2.5 ఎకరాల పొలముంది. సాగునీటి కోసం బోర్లు వేస్తే విఫలమయ్యాయి. 11 లక్షల రూపాయల అప్పులు మీదపడ్డాయి. అవి తీర్చే దారి కానరాక 2020 జనవరి 28న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అధికారులు రైతు ఆత్మహత్యగా నివేదిక ఇచ్చినా నేటికీ ఎలాంటి పరిహారం మంజూరు చేయలేదు. చిన్న కూతుర్ని చదివించటం, కుటుంబాన్ని పోషించటం కోసం ఇలా కల్లూరులో పేపర్ ప్లేట్ల పరిశ్రమలో రోజు కూలీకి వెళ్తున్నారు చంద్రకళ. మాకైతే ఏ ప్రభుత్వం నుంచి ఏ సహాయం అయితే అందలేదు. కూలి చేసుకుని డబ్బులతో మండలాఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు అన్ని తిరిగినాము. ఎన్నిసార్లు తిరిగినా ఏ అధికారి మాకు స్పందించింది లేదు. మా ఫైల్ ఈడ ఇచ్చేసినామంటారు కానీ, మండలాఫీస్ లో ఇచ్చినామంటారు కానీ, మండలాఫీస్ కలెక్టర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే మాకు ఇంకా రాలేదు. ఏ ఫైల్ మాకు అందలేదు అని అంటున్నారు. ఏం చేయాలని అర్థం కాక ఇది రాష్ట్రంలో ఇలా పరిహారానికి నోచుకుని బాధిత కుటుంబాలు కొన్ని వందలున్నాయి. ఈటీవీ ఈనాడు రాష్ట్రంలో కొన్ని కుటుంబాలను కదిలిస్తే కన్నీళ్లే ఉబ్బికొస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ జగన్ ఏలుబడిలో రైతు ఆత్మహత్యల ప్రదేశ్గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున 1100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ను 3వ స్థానంలో నిలపడం తప్ప రైతులకు జగన్ చేసిన మేలేమీ లేదు. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, రైతు కూలీలు బలవన్ మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు. మిగతా వారంతా రైతు కూలీలే. అంటే జగన్ జమానాలు రోజుకో రైతు ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికల గణాంకాల ప్రకారం 2019 జూన్ నుంచి 2021 చివరి వరకు 2112 రైతు ఆత్మహత్యలు జరగ్గా 2022 ఏప్రిల్ నాటికి 718 మందికే GO 43 ప్రకారం 7 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం మాత్రం 2023 జులై వరకు 1197 మందికి పరిహారం అందించినట్లు ప్రకటించుకుంటోంది. జగన్ జమానాలో ఆశల సాగు చేయలేక రైతు డీలా పడిపోతున్నాడు. పంటల పెట్టుబడి వ్యయం 5 ఏళ్లలో భారీగా పెరిగింది. 2018-19లో ఎకరం వరికి 25,000 రూపాయలైన పెట్టుబడి వ్యయం ఇప్పుడు 40,000 రూపాయలకు చేరింది. మిరప పెట్టుబడి రెట్టింపవగా దిగుబడి పడిపోయింది. వివిధ పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కడమే గగనమవుతోంది. ఒకవేళ ధర తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని జగన్ బ్రహ్మరహస్యంగా మార్చారు. 2023 ఖరీఫ్లో 1,38,00,000 ఎకరాల్లో పంటలు సాగైతే 64 లక్షల ఎకరాలకే వైకాపా ప్రభుత్వం బీమా చేయించింది. మిరప రైతుల్లో అత్యధికులకు బీమానే దక్కడం లేదు. మామిడికైతే అసలు పథకాన్నే ఎత్తేశారు. సూక్ష్మ సేద్య పథకాన్ని తొలి 3 ఏళ్లు అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం చివరి 2 ఏళ్లు నామమాత్రంగా అమలు చేసింది. ఫలితంగా రాయలసీమ లాంటి మెట్ట ప్రాంత రైతులు అప్పుల పాలయ్యారు. రైతుల కోసం ఉచితంగా 2 లక్షల బోర్లను వేయిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లలో కనీసం 25,000 కూడా వేయించలేకపోయారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ రైతుల్ని పూర్తిగా ఆదుకోవటం లేదు. 2023 డిసెంబర్లో మిగ్జామ్ తుపానుతో నష్టపోయిన రైతులు ఎకరాకు 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని మొరపెట్టుకుంటే సగటున 6,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దానికి జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కారేగాని సాయం మాత్రం అందలేదు.